విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ కోసం రానా నాయుడు అనే వెబ్ సిరీస్ చేసిన విషయానికి తెలిసిందే. F3 తర్వాత తన నెక్స్ట్ సినిమా విషయంలో కొద్దిగా టైం తీసుకున్న వెంకీ రీసెంట్ గా విశ్వక్ సేన్ తో ఓరి దేవుడా అనే సినిమాలో చిన్న పాత్ర చేశారు. అయితే వెంకటేష్ చేయడం వల్లే కాస్త కూస్తో ఆ సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్లింది. వెంకటేష్ ల్యాండ్ మార్క్ మూవీ 75 సినిమా డిస్కషన్స్ లో ఉంది. ఈ సినిమా కోసం యువ దర్శకులతో కథా చర్చలు చేశారు వెంకటేష్. ఫైనల్ గా హిట్ డైరెక్టర్ శైలేష్ చెప్పిన కథ నచ్చడంతో అతనితో సినిమా ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే అది హిట్ సీక్వెల్ లో భాగంగా ఉంటుందా లేదా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ఎంటర్టైనింగ్ సినిమాలు చేసే వెంకటేష్ సీరియస్ రోల్స్ చేస్తూ ఆ లెక్క వేరేలా ఉంటుంది. అందుకే శైలేష్ కూడా వెంకటేష్ ని మరోసారి సీరియస్ పాత్రలో చూపిస్తారని తెలుస్తుంది. వెంకటేష్ 75 సినిమా భారీ బడ్జెట్ తో ఉంటుందని అంటున్నారు. ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ త్వరలో తెలుస్తాయి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.